అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సామాన్యులకు కూడా పరిచయమే. బడా బిజినెస్ మ్యాన్గా ఊపిరి సలపని పనులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. లోకల్ టాలెంట్కి సంబంధించి ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలామందికి తమ కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇక ఆనంద్ మహీంద్రా అనగానే సామాన్యులకు వెంటనే గుర్తుకు వచ్చేది సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్టులే. అయితే ప్రస్తుతం మాత్రం అందుకు రివర్స్ సన్నివేశం ఒకటి వెలుగు చూసింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మీద కేసు నమోదు చేశారు పోలీసులు. తన కుమారుడి మరణానికి కారణమయ్యాడంటూ ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఆనంద్ మహీంద్రా వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ ఆయన మీద ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఆయనతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 12 మంది ఉద్యోగులపైన కూడా కేసు పెట్టాడు. ఇంతకు విషయం ఏంటి అంటే, ఉత్తరప్రదేశ్కి చెందిన రాజేష్ మిశ్రా అనే వ్యక్తి 2020లో తన కుమారుడు అపూర్వ్ కోసం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్ స్కార్పియో కారును బహుమతిగా కొనిచ్చాడు. అప్పుడు ఆ కారు విలువ 17,39,000. అయితే 2 ఏళ్ల తర్వాత అనగా 2022 జనవరి 14వ తేదీన అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా ఎదురుగా ఏముందో కనిపించకపోవడంతో అపూర్వ్ వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ఘటన తర్వాత జనవరి 29వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్కు తీసుకెళ్లి అందులో ఉన్న లోపాలను వాళ్ళకి వివరించాడు రాజేష్. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాలేదని, అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగులు లేవని ఆరోపించాడు. మహీంద్రా కంపెనీ ఎయిర్ బ్యాగులు బిగించడంలో నిర్లక్ష్యం వహించిందని, కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందని ఆరోపిస్తూ రాజేష్ మిశ్రా ఆనంద్ మహీంద్రాతో పాటు ఉద్యోగుల మీద కూడా చీటింగ్ కేసు పెట్టాడు. అంతేకాక దీని గురించి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉద్యోగులతో మాట్లాడేందుకు వెళ్ళగా వారు తనని తిట్టారని, చంపేస్తామని బెదిరించారని రాజేష్ మిశ్రా ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోసం, వాహనాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం సహా మరికొన్ని ఇతర సెక్షన్ల కింద ఆనంద్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానితో పాటు మొత్తం 14 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. మరి ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.